ఆనందని మీరు తీర్చిదిద్దాలి. ఆ పని చేయకుండా మీరు నాకు పెద్ద పోస్ట్ ఇస్తే మీకు ఆనంద్ మరింత దూరం అవుతాడు. అది నాకు ఇష్టం లేదు మేడం. వాడు మారడా బిరా? ఎప్పటికీ మారడు. మారనంత దూరం వెళ్ళిపోయాడు. లేదు మేడం, ఆనంద్ వైష్ణవీలను మారుస్తానని నేను మీకు మాటిచ్చాను. ఇప్పుడు ఆయనకు కూడా బాధ్యత తీసుకుంటారు. మీ పిల్లల్ని మార్చి మీకు మనశ్శాంతినిచ్చే బాధ్యత మా ఇద్దరిది. ఈ చేతులతో ఎంతో మందికి సాయం చేశాను. ఎవరినీ ప్రతిఫలం అడగలేదు, ఎవరినీ సాయం కోరలేదు. నేనడగకుండానే నాకు మీరు సాయం చేస్తామంటున్నారు. నాకు మీరు మా ఇలవేలుపులాగా కనిపిస్తున్నారు. ఏం చేసి మీ రుణం తీర్చుకోను. మీరిప్పటికే ఎంతో చేశారు మేడం, ఎంతో మందికి సహాయం చేశారు. వాళ్ళందరి తరఫున మేము మీ రుణం తీర్చుకుంటున్నాం అనుకోండి, మీరు మా వసు గారికి పెద్ద ఇన్స్పిరేషన్ మేడం. మీకోసం మేమేమైనా చేస్తాం. మీలాంటి గొప్ప వాళ్ళ వల్లే మాలాంటి ఎంతో మంది బతుకుతున్నారు మేడం. మీకు సాయం చేయటం మా అదృష్టం. కాదు వసు, అది నా అదృష్టం. మీ మంచి మనసు ముందు నా వయస్సు, నా గొప్ప, నా ఆస్తి అంతా చిన్నదే. మీకు చేతులెత్తి నమస్కరించాలని ఉంది. అయ్యో, కానీ మీకు ఆయుక్షీణమని ఆగిపోతున్నాను. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరెళ్ళూ బ్రతకండి. ఆనంద్ వైష్ణవిలో మంచిగా మారితే చాలు, నా జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు. తప్పకుండా మారుతాడు మేడం, మేం మారుస్తాం. మీరు సంతోషంగా నిశ్చింతగా ఉండండి మేడం, మేం చూసుకుంటాము. ఆ మాటే మీతో చెప్పాలని వచ్చాను. మీరే చెప్పారు, చాలా సంతోషం. మీ జంట చల్లగా ఉండాలి. అనుకో, అందరికి తెలిసిపోతుంది. నీ వయసా? కాదే, మన రిలేషన్. ఓహో, చెప్పండి సుమంగళి మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మరీ అంత వద్దులేవే. ఏదో ప్లాన్ లో గేమన్నారు, అవేవో వచ్చి చావటం లేదు. కాస్త నాకు సాయం చేయవా? నాకు వచ్చి చేస్తేగా మీకు హెల్ప్ చేయడానికి. అంటే నువ్వు కూడా మీలాగే నటిస్తున్నాను. నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసావు కదా? లేదు, ఆ వంకతో కాలేజ్కి వెళ్ళి అఖిల్ని లవ్ చేశాను. పోనీ అఖిల్కైనా ప్లాన్లు గీయటం వచ్చా? వస్తే ఇక్కడ ఎందుకుంటాడు? అప్పుడే సొంతగా ఈవెంట్స్ చేసేవాడు కదా. అది నిజమేలే, ఇద్దరు దొందు దొందే అన్నమాట. పని మానేసేంటా కబుర్లు? చలపతి సార్, అది ఏంటి? ప్లాన్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. తర్వాత అడుగు. ఇప్పుడే క్లియర్ చేయండి సార్. తర్వాత అడగమన్నానా? హారిక, కమ్ టు మై క్యాబిన్. ఎందుకు సార్? నిన్ను కాదు పిలిచింది, హారికను పిలిచాను. తననే ఎందుకు సార్? ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తనకు మాత్రమే ఎందుకు సార్? తను ఫ్రెషర్ కాబట్టి. మేమందరం కూడా ఫ్రెషర్స్మే సార్, మా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సుమంగళి మేడం అడగండి. అవును సార్, మాకు కూడా డౌట్స్ ఉన్నాయి, మీరే క్లియర్ చేయాలి. ఆ
థ్యాంక్ యూ సార్. ఇలాగే మీరు మాకు హెల్ప్ చేయాలి, మేం పడిపోకుండా పట్టుకోవాలి, మా చెయ్యి పట్టుకుని నడిపించాలి. నేనేదో హారికితో పర్సనల్ గా మాట్లాడదాం అనుకుంటే ఈ అఖిల్ గాడు, ఈ పెద్ద ఆవిడ ఇలా తగులుకున్నారేంటి? ఇక్కడే మా అందరికీ డౌట్స్ క్లియర్ చేయండి సార్, ఇక్కడే మాతో మాట్లాడండి సార్. ఇప్పుడు కుదరదు, తర్వాత మాట్లాడతాను. ఇప్పుడే కదా సార్ హారిక మేడం ని పక్కకు పిలిచి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు, ఆవిడకి ఇచ్చిన టైం మాకు ఇవ్వరా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, తనకు నీకు ఏంటి సంబంధం? ఏం మాట్లాడుతున్నారు సార్, తను స్టాఫ్, నేను స్టాఫ్. మీరు ఎవరికి టైం ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు మాత్రం టైం ఇవ్వాలి సార్, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఏమన్నా డౌట్లుంటే వెళ్ళి బసు మేడం అడగండి, నన్ను కాదు. మీరే కదా సార్ మా బాసు. ఇప్పుడు నాకు కూడా ఆవిడే బాసు. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? ఆ చలపతితో అంత క్లోజ్ డిస్కషన్ ఏంటి నీకు? నన్నేం చేయమంటావు అఖిల్? తనే దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. దూరంగా ఉండమని చెప్పలేవా? అంత హార్ష్గా నేను ఎలా చెప్పగలను? అతను చైర్మన్ మేడం గారి మరిది. సో వాట్? నీకు పెళ్ళైంది హారిక. ఆ విషయం అతనికి తెలియదు కదా. అంటే వాడు నిన్ను క్యాబిన్ కి పిలిస్తే వెళ్తావా? నన్నే అనుమానిస్తున్నావా అఖిల్? నా మీద నీకు నమ్మకం లేదా? వాడి మీద లేదు. వాడిని క్లోజ్ గా రావడం, నీతో మాట్లాడడం నాకు నచ్చట్లేదు. చైర్మన్ గారి మరిదైతే మాత్రం లేడీ స్టాఫ్ తో అలా బిహేవ్ చేస్తాడా? అది కూడా నీతో. నేను హెల్ప్లెస్ అఖిల్. నేను హార్ష్గా రియాక్ట్ అయితే నన్ను జాబ్లోంచి తీసేస్తాడు. తీసేయని, నీకు ఈ జాబ్ అవసరం లేదు. పావని వదినతో పాటు ఇంట్లో ఉండు. ఏం మాట్లాడుతున్నావు అఖిల్? ఇద్దరం జాబ్ చేస్తేనే కదా మన యుఎస్ వెళ్ళడానికి డబ్బులు వస్తాయి. మనం అమెరికా వెళ్ళకపోయినా పర్వాలేదు హారిక, ఇండియాలోనే ఇప్పుడున్న ఇంట్లోనే ఉందాం. అంతేగాని ఆ ఈడియట్ ని క్లోజ్ అవ్వడం నేను భరించలేను హారిక. అఖిల్, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మనం ఒకరి మీద ఒకరి నమ్మకంతో ఉండాలి. నీకు తెలీదు హారిక, నా ప్లేస్ లో ఉంటే నీకు అర్థమయ్యేది. ఆఫీస్ కి రావాలంటేనే టార్చర్ లా ఉంది. నువ్వు నా వైఫ్ అని చెప్పలేను. వాణ్ణి నీకు క్లోజ్ గా వస్తుంటే చూసి తట్టుకోలేను హారిక. నువ్వు ఎక్కడ దూరం అవుతావోనని భయంగా ఉంది హారిక. నువ్వు లేకపోతే నేను ఉండలేను హారిక, బ్రతకలేను. నేనెలా నీకు దూరం అవుతాను అఖిల్? నువ్వు లేకుండా నేను మాత్రం బ్రతకగలనా? నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నా బాధ నీకు అర్థమైతే నా భయంలో అర్థం నీకు తెలిసేది. నీకు కొన్ని అర్థం కావు హారిక. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. జాబ్ మానేమని మాత్రం చెప్పొద్దు. వాణ్ణి దూరంగా పెట్టు. అది నా చేతుల్లో లేదు అఖిల్. నువ్వే ఏదో ఒకటి చేయి. నేనేం చేయగలను? నేను మాత్రం ఏం చేయగలను? ఓకే, ఆలోచించి ఏదో ఒకటి చేస్తాను. ఎక్కువసేపు ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. పద.
బాలరాజు. మేడం, చలపతి గారిని ఒకసారి నా క్యాబిన్ కి రమ్మనండి. అలాగే మేడం. సార్, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. వదిన గారు ఇందాక మాట్లాడానే. పెద్ద మేడం గారు కాదు సార్, వసుంధరా మేడం గారు అర్జెంటుగా రమ్మన్నారు సార్. ఈ ఆఫీస్లో ఎవరైనా నా క్యాబిన్కి రావాలి, కానీ నేను వేరొకరి క్యాబిన్కి వెళ్ళడం ఏంటి? నిన్న కాక మొన్న వచ్చిన వసుంధరా నన్ను కమెంట్ చేస్తుందా చెప్తా. మే ఐ కమ్ ఇన్? రండి. పిలిచారట, కూర్చోండి. మీరేం చదువుకున్నారు? ఎందుకు మేడం చెప్పండి. డిగ్రీ చేశాను. డిగ్రీ చేసిన మీరు కూడికలు తీసివేతలు లాంటివి చిన్న చిన్న లెక్కలు తెలియకపోవడం విచారంగా ఉంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ బుక్ చూస్తే అర్థమవుతుందేమో. తీసుకొని చూడండి. మీరు రాసిన లెక్కలే అన్ని తప్పులు తప్పులుగాను, కొట్టివేతలు దిద్దుబాట్లు, ఏదో ఎల్కేజి కుర్రాడి నోట్బుక్లా ఉంది. అకౌంట్స్ నా పని, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరు సరిగ్గా చేయట్లేదు కాబట్టి. అని ఎవరన్నారు? ఎవరు అనడం ఎందుకు? మీరు రాసిన తప్పుడు లెక్కలే చెప్తున్నాను. నా పనిలో వేలు పెట్టమని మీకెవరు చెప్పారు? నన్ను తప్పు పట్టడానికి మీరెవరు? నేను ఈ కంపెనీ మేనేజర్ని. అకౌంట్స్ చూసుకోమని మీ వదిన గారే స్వయంగా నాతో చెప్పారు. అందుకే చూశాను. లెక్కల్లో 25 లక్షల తేడా వచ్చింది. ఆ డబ్బులు ఏం చేశారు? అది డబ్బులు, ఆ డబ్బులు. వన్ మినిట్. హలో, చెప్పక్క. మమ్మీ, నేను పెద్దమ్మ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి బన్నీ? నువ్వు ఇంటికి ఎప్పుడొస్తావు? ఎందుకు? రేపు కృష్ణాష్టమే కదా మమ్మీ, నాకు చెల్లెలకు షాపింగ్ చేయాలి. నాకు ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉంది బన్నీ. మీ డాడీ వస్తారు, ఆయనతో షాపింగ్కి వెళ్ళండి. ఓకే మమ్మీ, డిస్టర్బ్ చేసుంటే సారీ. ఇట్స్ ఓకే, బాయ్. ఇప్పుడు చెప్పండి, 25 లక్షలు ఏమయ్యాయి? ఏంటి మీ ఉద్దేశం? ఆ డబ్బులు నేనే తినేశానంటున్నారా? మా అన్నయ్య చనిపోయాక అటు మా కుటుంబాన్ని, ఈ కంపెనీని నా భుజాల మీద వేసుకుని నడిపించాను. అలాంటిది నన్నే అనుమానిస్తారా? నా డబ్బు నేనే మింగేస్తానా? నేను అలా ఏమనట్లేదు చలపతి గారు. లెక్కల్లో కొన్ని తప్పులున్నాయి. వేరే ధ్యాసలో పడి మీరు ఈ తప్పు చేసినట్టున్నారు. ఇప్పుడు మీ దృష్టి అంతా లెక్కల మీద పెట్టి సరిచేసి తీసుకురండి. ఈ అకౌంట్స్ పూర్తిగా మీ బాధ్యతే కాబట్టి మీ పూర్తి ఏకాగ్రత ఈ లెక్కల మీదే ఉండాలి. మీ దృష్టి మళ్ళితే లెక్కల్లో తప్పులు దొర్లుతాయి. 2 రోజుల్లో 25 లక్షలు ఏమయ్యాయో నాకు వివరంగా చెప్పండి. వెళ్ళండి. చలపతి గారు, అకౌంట్స్ బుక్స్ తీసుకువెళ్ళండి.
ఇప్పుడే చెప్పాను, మీ ఇద్దరు మరలకూడదని. నాకే వార్నింగ్ ఇస్తుంది, నన్నే సంజయ్ అడుగుతుంది. ఏకు మేకయింది, ఈ మేకు నా తలలో దిగకముందే ఏదో గోడకు దిగొట్టాలి, లేదంటే నా తప్పులన్నీ బయటపెట్టి నన్ను ఈ ఆఫీసులోంచి నా ఇంట్లోంచి గెంటించేలా ఉంది. ఇప్పుడేం చేయాలి? ఈ చలపతిని చూస్తుంటే అంత నమ్మదగ్గ మనిషిలా అనిపించట్లేదు. ఆనంద్ వైష్ణవీళ్ళు పాడవడానికి ఇతని హస్తం ఏమైనా ఉందా? ఎంక్వైరీ చేయాలి. ఈ చలపతి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. డాడీ, నాకు రెండు డ్రెస్సులు కావాలి. నాకు కూడా డాడీ, మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇంకా చెప్పులు కూడా కావాలి. అను కీర్తి, డాడీని అలా అడగకూడదు. డాడీ దగ్గర ఎక్కువ మనీ లేవు. డాడీ ఏం కొని పెడితే అవే తీసుకోండి. ఏంటన్నయ్య, ఎప్పుడు చూడు అదొద్దు ఇదొద్దు అంటావు. ఒక గోపికమ్మ డ్రెస్, ఒక గౌను కూడా తీసుకోవద్దా? నిజంగా మీ దగ్గర డబ్బులు లేవా డాడీ? మేము అడిగినవి కొనివ్వవా? లేదు. ఉన్నాయి నాన్న, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. మీకేం కావాలో తీసుకోండి. ఓకే బని, నీకు కూడా నీకు నచ్చిన తీసుకో. ఓకే డాడీ, నాకు ఒక డ్రెస్ చాలు. అనుకీర్తి రండి, నచ్చిన డ్రెస్సులు తీసుకుందాం. వెళ్ళండి. వర్గుందమ్మా.